మాకేది మా మిస్సెస్కి వచ్చాయి అదే 45 సంవత్సరాలకి అది 18,75 రూపాయలు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉండాలి? బాగానే ఉండాలి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది? నేను చెప్పలే. ప్రాబ్లం ఏమీ లేదండి. జగన్ గారి పాలన ఎలా ఉందో చెప్పండి. బ్రహ్మాణం ఉన్నది. పిల్లకాయలకి డబ్బు వేస్తున్నాడు, ఏదో శ్మశానానికి ఒకసారి తీసుకొని తింటున్నాం, ఏం ఆకలి తీస్తున్నాడు. మరి ఇల్లు వాకలు ఎవరు కట్టించాలా? వాళ్ళ ఆయన మహాత్తుడు అనే చెప్పి భగవంతుడు చెప్పాడు. ఇల్లేది 25 నుండి ఇళ్ళ పట్టాలు ఇస్తారంటున్నారు కదా. పట్టాలు ఎవడికండి, ఉండే ఇల్లే లేదు కదా. నా స్థలం నాకుంది, నాకు ఇల్లు కట్టించేవాడు ఎవడు? రమ్మన్న జగన్ అన్న వస్తాడా? వచ్చిన ఇల్లు రానీరు. మా నాయన కట్టించిన ఇల్లు తప్ప నాకు ఇల్లు లేదండి. నాకు ఇల్లే కావాలా. జగన్ అన్నకు చెప్తావో ఇంకే అన్నక చెప్తావో నాకు భయం లేదు. మేము ఇంకా డబ్బు వద్దు, మేము సంపాదించుకుంటాం. మా దగ్గర కూడా డబ్బు ఉంది, సంపాదించుకుంటాము. మాకు కావాల్సింది ఆయన సీఎం అయిన తర్వాత పేద ప్రజలకు ఇల్లు ఇస్తానన్నాడు కదా, ఆయన ఒక్కసారి వచ్చి ఇల్లు ఇమ్మను సార్ నాకు. డైరెక్టర్గా ఆయనకే 10 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు ఆయనే సీఎం చేస్తారు. నాకు అది కావాలండి, నాకేం వద్దు. తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కువ కాదా, క్యాష్ ఫీలింగ్ ఎక్కువ కదా, బల్జ్ వాళ్ళే కదా ఆడు ఎక్కువ. తిరుపతిల ఓలే వేస్తారు ఓటు. ఒకటికి వేసారు చిరంజీవికి, అమ్ముకొని తినేనాడు రాష్ట్రాన్ని. ఇంకా మళ్ళీ వేసినా కూడా ఓలే ఆడ వేస్తారు. ఇప్పుడు అంతా క్యాష్ ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది కదండి. నేను రాయబూను రెడ్డి, నేను రాజు ఇదే లెక్కలో మాట్లాడుతున్నాడు. జగన్ అన్న మొన్న మీటింగ్లో అన్నాడు, దళిత్ వాడిని పైకి తీసుకుని రావాలా అని అన్నాడు కదా. దళితుడు ఇంకా అడుగు తింటూనే ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు దళితుడు? లేకుండా రాష్ట్రం చూపించు. వర్షాకాలం గుంటూరు దాకా వర్షాలు కలిపి ఇప్పుడు వరకు గోదావరి కూడా పొంగిపోయి చాలా మంది సైకిల్ తొక్కువ లేకుండా, స్థలం కూడా లేకుండా ఏరంతా పారుతుందా? దాన్ని ఎవడు చూస్తున్నాడు? ఈయన గెలిస్తే వాడు, ఆడు గెలిస్తే ఈడు. నువ్వు మీరు ఇద్దరు తిట్టుకొని అసెంబ్లీలో సరిపోతుంది. ఒక హెలికాప్టర్ కారు ఎత్తుకొని విలేజ్కి తిరగండి, తెలుస్తుంది పేదవాడు ఎవడు, వాడి పరిస్థితి ఏందని. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా మరి? ఎవడు తినేస్తున్నాడు అండి? ఏది మాకు సంక్షేమ పథకం? 45 ఏళ్ళ నుంచి పెయింటర్ నేను, కూలి పని చేసుకుంటా అటు ఇటా బతుకుతున్నా. ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత మా నాయన కట్టించిన ఇల్లు తప్ప నాకు ఇల్లే లేదు. నాకు 4 బిడ్డలు. అంటే ఇల్లు ఇస్తేనే ప్రభుత్వం పనిచేస్తుందట? యో పేదోడికి అదే కాదు, ఇక కావాలా? డబ్బు ఏం కావాలా? డబ్బు ఇచ్చేస్తే తినేస్తాడు. ఇల్లు కట్టిస్తే మహానుభావుడు కట్టించినాడు, ఆ ఇంట్లో పడుకుంటామని చెప్తావా? ఇంకేం కావాలా? డబ్బు ఏంటికి నీకాడ నాకాడ పని చేసుకుంటే రాదా డబ్బా? కట్టుకోవచ్చు కదా. ఏడ కట్టుకోవాలా? మా నాయన ఏం ఆశపోటు కాదు కదా, పేదవాళ్ళు మేము. మమ్మల్ని చూడండి, ముందు వచ్చా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, పేదవాడు ఇండియాలో ఎందుకు చెడిపోతున్నాడంటే మీరు చేసిన మోసాల వల్ల. ఒక్కసారి వచ్చి పేదవాడి సీఎం కూడా ఉన్నాయి ఆ జగన్ అన్న, వచ్చి చూడాలి కదా ఏరియా ఏరియా చూడబనియా. ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళందరినీ కూడా పెట్టాడు భగవంతుడి సాక్షి. వాళ్ళు ఏం చేస్తున్నారట? కాగితాలదా, ఆధార్ కార్డురా, రూఫ్దా, రాస్తాం. ఓడు కూడా బతికే జీతం కోసమే 15 రోజులు వర్షంలో తడిసిన భగవంతుడు సాక్షిగా చెప్తున్నా. ఒక్కసారి తొట్టంపేటి జిల్లా నాది పూర్తిగా చెప్తున్నాను, ఆయన రాయలసీమ అయితే నాది కూడా చిత్తూరు జిల్లానే. సీఎంకి డైరెక్ట్గా వెళ్ళాలి ఇది. జగన్ అన్న ఒక్కసారి గ్రామానికి వచ్చి చూడు, 1000 మంది సభ్యులు కూడా పెట్టు, కూలు కూడా దొంగలే. డైరెక్ట్ సీఎం చిత్తూరు జిల్లా నాయకుడు చంద్రబాబు గారి పాలన ఎలా అనిపించింది? ఆ పాలన నీ కావాలా? ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు అని అన్నా. ఇప్పుడే జగన్ అన్న గెలిచిన తర్వాతే నా బిడ్డలకి ఆ డబ్బు గిబు వచ్చింది భగవంతుడి సాక్షిగా. ఆయన గెలిచినప్పుడు గవర్నమెంట్ డబ్బు 1 రూపాయి కూడా నేను తీసుకోవాలి ఇవ్వలేదు కూడా. ఆయన గెలిచిన మహాన్ భావుడు. తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీని గెలిపించబోతున్నారు? ఏ పార్టీ రాదు, వచ్చేది కూడా ఆయనే బో. జగన్ అనే వస్తాడు పోయి అబ్బా, ఇంకెవరు రాని రా. లక్ష్మి గారికి ఛాన్స్ ఇవ్వరా? ఎవరు ఆమె? పనభాగలక్ష్మి, టీడీపీ. పనభాగలక్ష్మి నెల్లూరు జిల్లా సర్వేపల్లి. వాళ్ళు ఆడొస్తారు, ఇంకా రారు. వాళ్ళకందరికీ మినిస్టర్లతో సహా మనిషికి 1000 కోట్లు లాగుంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరికి సాయసీరు ఇంకా ఉందండి.
అతను చాలా పేద వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఇల్లు పట్టాల విషయంలో ఇన్ని సంవత్సరాలు గోపాలకృష్ణ రెడ్డి గారిని ఏ రోజు పట్టించుకోలేదు వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు చూసుకుంటారు ప్రతి గ్రామంలో వాళ్ళు ఉంటారు జన్మభూమి కార్యకర్తలు వాళ్ళు చెప్తే ఇల్లు పట్టాలు ఇస్తారు ఇక్కడ అట్లా కాదు పార్టీ ఆఫీస్ ఎవరు అప్లికేషన్ ఇచ్చి ఇల్లు పట్టాలు రెడీ చేపిస్తారు ఎక్కడెక్కడో మండల ఆఫీస్ తిరగాల సంవత్సరాలు పార్టీ ఆఫీస్ ప్రతి ఒక్కరిని పెట్టేస్తున్నారు ఇక్కడ మండలం వైజ్ పెట్టినారు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఒకరు ఉంటారు పట్టాల గురించి ఒకరు ప్రతి దానికి ఒకరిని పెట్టారు ప్రతి డిపార్ట్మెంట్ ఒకరిని పెట్టారు వాళ్ళు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ అయితే ఆ డిపార్ట్మెంట్ అందరికి పనులు జరుగుతాయి ఇక్కడ సో ప్రతిదీ బాగా చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఈ నిన్న రోజు నేనే గెలుస్తాను మా నమ్మకం అండి ఇక్కడ చాలా అద్భుతంగా బాగా జరుగుతున్నాయండి చాలా బాగా జరుగుతున్నాయి దాని ఎమ్మెల్యే గారు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరిని కనుక్కొని జరుగుతున్నా లేదు కనుక్కొని వాళ్ళందరూ కూడా ఒకళ్ళు రాని వాళ్ళు కూడా నేను హెల్ప్ చేసి తీపిస్తున్నాడు అండి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది చాలా బాగుందని కదండి మార్నింగ్ వచ్చి వాళ్ళు డోర్ స్టెప్ డోర్కి వచ్చి వాళ్ళు తలుపు దట్టి మరీ ఇస్తున్నారు మార్నింగ్ పింఛన్ ఎందుకంటే విలేజ్లో పనులకి వెళ్ళిపోతారు వాళ్ళు పొద్దున్న 8:30 పనులకి వెళ్ళిపోవాలి వాళ్ళు పింఛన్ కోసం వెయిట్ చేయాలి పాపం ఒకరోజు కూలి పోతుంది ఇప్పుడు అలా కాదు పొద్దున్న డోర్కి వాళ్ళు తలుపు దట్టి మరీ పింఛన్ ఇస్తున్నారు సో పింఛన్ తీసుకోవాలి పనికి కూడా వెళ్ళిపోవచ్చు రెండు మిస్ అవ్వట్లేదు పనులు అసలు అన్న ప్రతిపక్షాలు అంటే చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అంటున్నారు వాళ్ళు నిరూపించాలి కదా ఎవరు తొలగించి చూపించమని చెప్పు వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి వీళ్ళు తొలగించారు ఎందుకు తొలగించారు చూపించమని చెప్పాలని వాళ్ళు ఏదో ఆరోపణలు చేసి దాన్ని నమ్మేసేలా అండి అందరు జనం నమ్మే స్థితిలో జనం లేరు ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాళ్ళు అందరూ రోడ్లు పీకి వచ్చింటారు కదా మా ఎందుకు క్యాన్సిల్ అయిందనేసి ఎవరైనా వచ్చారా ఓన్లీ చంద్రబాబు నాయుడు వీళ్ళు వాళ్ళ మనుషులు విమర్శిస్తున్నారు తప్ప ఎవరు రాలేదు రోడ్ పైకి మా తొలగించారనేసి ఇప్పుడు రాజధాని పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు జగన్ గారు 3 చోట్ల అంటున్నారు చంద్రబాబు పెట్టిన ప్లేస్ అంటున్నారు మరి ఎలా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అవును ఇప్పుడు అదే టీడీపీ కార్యకర్తలు కాళహస్తిలో ఉన్న తిరుపతి ఎక్కున్నారు ఇక్కడ ఎవరైనా టీడీపీ కార్యకర్తలు మాకు రాజధాని అమరావతి కానీ వస్తున్నారు రోడ్ల పీక్ ఎవరన్నా ఎవరు అట్లా అమరావతిలో ఈ ఎవరైతే ల్యాండ్ మాఫియా చేశారు వాళ్ళు మాత్రం వచ్చారు 18 వరకు మేమంతా వాళ్ళైతే రైతులాగా ఎక్స్టాల్ చేస్తుంటే బట్ ఇక్కడ రాజధాని అమరావతిలో ఎవరు కోరుకోవట్లేదు అసలు అయితే మధు గారికి అయితే మంచి రెస్పాన్స్ ఉంది చాలా బాగుంది ఈయన ఎన్నిసార్లు పోయి ఈయన గెలుస్తారని మాత్రం నమ్మకం జనాలకి గెలిపించుకుంటారు వాళ్ళ అవసరం ఆయన కోసం కాదు వాళ్ళ కోసమే గెలిపించుకుంటారు ఆయన్ని వాళ్ళ సమస్య తీర్చుకుంటారు వాళ్ళ కోసం గెలిపించుకుంటారు ఏదో ఆయన గెలిచి ఆయన ఉద్దరిద్దామని కాదు వాళ్ళ అవసరాల కోసం ఆయన గెలిపించుకుంటారు ఖచ్చితంగా బాగుంది ప్రజలు ఏదైనా సమస్య అని వస్తే తీరుస్తున్నారా జగన్ గారు పాలన ఎలా ఉందన్న పర్లేదు బాగుంది పథకాలు అందరికీ చేరుతున్నాయా పథకాలు చేరుతున్నా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న రెస్పాన్స్ బాగుంది అంటే ఏదైనా పథకం వచ్చింది కొత్తదంటే తెలియజేస్తున్నారా తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నాము మాకు సంతోషంగా ఉన్నది జగన్ అన్న ఇచ్చినాడు పేదవాళ్ళని గుర్తిస్తున్నాడు బాగా చేస్తా ఉన్నాడు మాకు ఏమి లేదు అన్ని ఏది కావచ్చున్నా చేస్తా ఉన్నాడు బాగా పట్టించుకుంటున్నాడు ప్రజల గురించి అమ్మ ఒడి గారు సరే మాకు బాగా ఇస్తున్నాడు ఆయన ఉండా మేము బాగుపడుతూ ఉన్నాము లేదు సార్ మాకు ఏది లేదు తేడా సార్ చిన్న తేడా పిల్లకాయలు కడుపు చదువు డబ్బు వేస్తున్నాడు అమ్మ ఒడి వేసాడు అన్నీ వేసాడు మాకు అన్నీ చేస్తూ ఉన్నాడు ఆయన మాత్రం మేము మర్చిపోము ఎప్పుడు కాదు సరే మొత్తం నుంచి కాదు సరే ఆ మకాన్ బాడునికి వర్షాలు కాదు సరే మాకు 2 కార్లు పడతాయి సార్ ఆయన ఉండినప్పుడు మాకు వర్షాలు పడేలే చెరువులు నిండేది లేదు మాకు ఇట్లా బాగున్నది ప్రతి పథకం చేరుతున్నాం సార్ బియ్యం కాదు సరే మనకు వేస్తూ ఉన్నాం సార్ ఉచిత బియ్యం వేస్తున్నాం కదా అవి కూడా మాకు వేస్తూ ఉన్నాడు మా నాయుడు వస్తున్నాం సార్ వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అన్నీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చి పోతూ ఉన్నారు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది తేడా సార్ మాకు ఎన్నో తేడాలు ఇటు అడవేం లేదు అసలు అమ్మ ఊడేసి పిల్లకాయలకి వేసేది కానీ ఇంత లేదు సార్ అప్పట్లో ఏది లేదు ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగున్నది మా సంతోషంగా ఉన్నది ఆయన గురించి ఆయన ఇంటి తలగాడు సరే పుస్తకంగా పడతాను అండి.